ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో, అందరికి నమస్కారం. వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మన బ్యూటిఫుల్ షో స్టార్ట్ అవ్వాలి అంటే బ్యూటిఫుల్ జడ్జెస్ కావాలి. సో లెట్స్ వెల్కమ్ అవర్ స్మైలీ క్వీన్ ఇంద్రజా గారు. పల్లీలు లేకుండా పులిహోర చేయొచ్చు, జీడిపప్పు లేకుండా ఉప్మా చేయొచ్చు, కానీ పెళ్లి కూతురు లేకుండా పెళ్లి చేయొచ్చా? చెయ్యొచ్చు అంటున్నారు మన రాఘవ్ గారు. మరి ఆ పెళ్లి ఎలా చేస్తారో తెలియాలి అంటే ఈ స్కెచ్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఏంట్రా ఓ డాన్స్ లేసేసాం, అంత పెద్ద డాన్సర్వా? ఊరుకోండి సార్, ఆ మాటకు వస్తే ప్రతి వాళ్ళలోని డాన్సర్ ఉంటాడండి. ఎప్పుడో చలికాలలో చన్నీటితో స్నానం చేసినప్పుడు బయటకు వస్తుంటారు, బయటకు వస్తుంటారు. సరిపోయింది. సరే, ఎందుకు వచ్చారు? ఏం లేదండి, మా టెంట సామాన్లు కొన్ని సామాన్లు మిస్ అవుతున్నాయండి. సరిగ్గా ఆలోచించు, దొబ్బితాయి నువ్వే అక్కడ అమ్మిసి ఉంటావు. ఎస్ గారు, మా ఊడి ఎలా కనిపెట్టినాడండి, వాళ్ళింటి మీద వీళ్ళ మీద పడి తాగుతాడు కానీ సొంత సామాన్లు అమ్ముకుని ఒక నిమిషం. కంప్లైంట్ ఏదో రాసేవండి, నేను చూసా. మా వాడు రాయుడు, ఏం పెన్ లేదా? చదువు లేదు. ఎల్లి ఏలు ముద్రయించు, నేనే రాసుకుంటాను. గురుగారు ఇంగ్లీష్ లేండి, పిచ్చుకుంటది. ఎలా కనిపిస్తుందిరా నీకు? సరే రాయిస్తాను, వెళ్ళొస్తామండి. సరే నువ్వు కానీ నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. దారా గురుగారు, నమస్కారం అండి. నువ్వేంటి ఎక్కడ ఉన్నా? ఎస్ఐ గారు సరదాగా తీసుకొచ్చి లోపల ఇచ్చారండి. సరదాగానా? ఏం చేశాడు తెలిసాడు? ఏం చేయడండి, మన మంత్రి గారు ఉన్నారు కదా, ఆయన కోడిపేటను చంపేశాడు. కోడిపేటను చంపాడా? నేను మాత్రం కావాలని చంపేస్తాడండి. రోడ్డు మీద వెళ్తానండి, కోడిపేట ఫుట్పాత్ మీద ఉంది, ఎక్కు తొక్కించేసేవాడు. ఎక్కు తొక్కించావా? కోడి పెట్టే కదా, చూసి చూడటం వదిలేయాలి. చూసి చూడటం వదిలేనా? ఆ కోడి రోజుకి ఒక గుడ్డు పెడతాది, నువ్వు పెడతావా? మా సార్ అడిగింది. ఎరా బాబో, మీకు దండం పెడతానండి, వీధిలోనే కదా ఉంటాను. అవును, రేపు పెళ్లి పెట్టుకున్నానండి. పెళ్ళి? అవునండి, ఎస్ఐ గారు తీసుకొచ్చి లోపల పడేశారండి. ఏమండి, మీరు ఈవెంట్లు చేస్తుంటారు కదా, నాకు కానీ జామీన్ ఇప్పించి బయటికి తీసుకొచ్చారంటే 25 లక్షలు ఖర్చు పెడతాను, 25 లక్షలు మీకే ఇచ్చేస్తానండి. ఎస్ఐ గారు రెండు లేచు కదండి. కుదరదా, మంత్రి గారితో ప్రాబ్లం అవుతున్నాకు. అది కాదు పాపం, రేపు పెళ్ళి అంటే ఆడుసులు మనకెందుకు? నేను జామీన్ ఇస్తాను కానీ షూరిటీ ఉంటాను మీకు. నేను మాత్రం నిన్ను కాకపోతే ఇంకెవరు నమ్మగలను కానీ. సరే, ఇక్కడ ఇంకో సంతకం పెట్టేళ్ళు, పెళ్లి అవగానే మళ్ళీ తెచ్చాను. అయ్యో అసలు కావాలంటే మీరు పెళ్లి వచ్చి తీసుకొచ్చే తిరిగి. సరే అయితే సంతకం కాదే, ఏలు ముద్ర పెడతాను. ఏలు ముద్ర? సరే అండి. సరే ఏళ్ళు అండి. నమస్కారం అండి. డేయ్,
పోలీస్ స్టేషన్ కి చూసి చూసి తల తిరిగిపోతుందిరా. టీఆర్ గారు ఎక్కడెట్టావు? టీఎన్ దాకా అరగంట అయింది వెనకాల పెట్టి. వెనకాల ఎట్టమంటారా? ఎలా తాగుతారు? ఇప్పుడు తల తిరుగుతున్నాను కదా, తిరిగినప్పుడు తీసుకుంటావు. చూడు రావట్లేదు ఆయన పంచ ఆయన నవ్వలేదన్న నేనేం చేయలేనా. అన్ని రకాల పూలు కొన్ని కనబడుతున్నాయి. అన్ని రకాలు ఉన్నాయి కదండి. ఏవి ఎక్కడ ఉన్నాయి? ఇదిగో రోజ్ ఫ్లవర్, జాస్మిన్ ఫ్లవర్, ఎర్రి ఫ్లవర్, వచ్చి రెడ్ ఫ్లవర్. ఇదో నాయన సన్ ఫ్లవర్. ఇటు తిరుగు నాయన. ఎవరేడు పప్పా? అవతల భోజనాలు ఆకుల్లో పెడతారు. భోజనాలు ఆకుల్లో పెడతారు, చేతుల్లో పెడతారు. బాగా పాతికి లక్షలు తీసుకుని నువ్వు ఇక్కడ పెళ్లి చేస్తున్నావు. అందరికి వెండి పల్లెల్లో భోజనాలు పెడతాను. ఆకుల్లో పెడతావా? ఆకుల్లో పెడతారంటే చూడు, వెండి పల్లెలు అంటే లక్షలు. వీడియోలు ఏవి అంటే ఇందాక చూసేయాడు, ఛార్జింగ్ లేదని చెప్పి. పెళ్లికి వీడియోలు తీస్తారు కదా, వీడియో ఏదో అడుగుతున్నాను. నువ్వు నేను ఇస్తాను కదా. పోయినసారి అడ్వాన్స్ ఇచ్చావు, పేమెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు అడ్వాన్స్ ఇవ్వలేదు, పేమెంట్ ఇవ్వలేదు. రెండు కలిపితేనే చేస్తా చేయను. లచ్చ అయింది. ఆపండి, అక్కడ సాంబార్ లో బల్లి పడిందంట. నువ్వెందుకు అంత కష్టపడుతున్నావు? వచ్చేటప్పుడు కక్కుర్తి పడి రెండు ముద్దలు సాంబార్తో తినొచ్చాను ఆయన. మీరే కంగారు పడకండి, భయపడవలసింది బల్లి. మీకు రాళ్ళు మింగినా కరిగిపోతాయి. ఓకే స్టార్ట్ చేయండి. సాంబార్ లో బల్లి అని మామ, బల్లే సాంబార్ అని మామ. అబ్బాయి మొత్తం చదివింపులు 10 లక్షలు వచ్చాయి. చదివించే అందరు నీలా ఉంటారు అనుకున్నాడు. మన కొద్ది ఫేస్ వాల్యూ ఉంది, మన కొద్ది ఫేస్ వాల్యూ ఉంది. మీ చదివింపులు రంగ తర్వాత అమ్మాయిని తీసుకురండి. ముందుగా ముహూర్తం టైం దాటిపోతుంది. అమ్మాయి కూతురు, పెళ్లి కూతురు రావాలి. పెళ్లి కూతురు అంటే ఫోన్ చేయండి సార్, రమ్మనండి. నన్ను అడుగుతారేంటండి? మీరు ఫోన్ చేయండి. ఏం చేయటమేంటి? మరి మొత్తం చూసుకోమని మీకే చెప్పాను కదా. పెళ్లి కూతురు నువ్వు చూడలేదా? నేను చూడలేదు, మాట్లాడలేదు. ఎవరో నాకు ఏం తెలీదు. పెళ్లి కూతురు లేకుండా పెళ్లి చేసుకున్నావా? నీకేం చెప్పాను? మొత్తం నువ్వే చూసుకోవాలని చెప్పానా? ఏ టు జెడ్ అని చెప్పానా? అవును. అందులో పి అంటే పెళ్లి కూతురు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అన్ని తెలియదు. అక్కడ ఏమైనా సంతకం పెట్టి మొత్తం నువ్వే చూసుకోవాలని చెప్పాను. ఆపండి. ఏంటది అక్కడ భోజనాల్లో కిల్లి లేవంట? అక్కడ పిల్లే లేదంటే నాకు అవన్నీ తెలియదు. మా పప్ప మీరు చేసి మర్యాదగా ఖర్చు పెట్టి 20 లక్షలకు ఇస్తావా? ముందు పెళ్ళికూతురు వస్తుంది ఇక్కడికి. ఎలాగప్పుడు పెళ్లికి వచ్చిన జనాలు ఎవరో ఉంటారు కదా, మంచి వాళ్ళని చూసి పీటల మీద ఎక్కించారు. ఎలా ఎక్కించేస్తావురా? ఏమయ్యండి మేనేజర్, పిల్లలు ఎలా అవుతుంది? ఒక అరగంట వెనక్కి వెళ్ళిందండి. ఇదో తొందర కానీ మళ్ళీ ఆయన తీసుకెళ్ళిపోవాలి. చూడండి మంచి జామ పంటలు ఉంటాయి, పేటలు ఎక్కేస్తే మరగండి. ఒకసారి ఇచ్చేద్దాం, 5-10 ఇచ్చేద్దాం. ఏం పర్లేదు. మావిడికి ఆకలితో తినుకున్నాను. అరగంట అన్న అరగంట అయిపోతుంది. పెళ్లి కూతురు అక్కడ తీసుకురా. అండి ఇంకా బ్యూటిఫుల్ లేడీస్ ఎవరు మన పెళ్లికి వచ్చినట్టు పక్కిది ఇంకో కళ్యాణ మనకు ఉంది. ఇదే ముహూర్తానికి పెళ్లి జరుగుతున్నాయి. తప్పించుకుందాం. ఏం తెచ్చి అక్కడికి వెళ్ళి మంచి ఫిగర్ ఉంటే తీసుకుని వచ్చేస్తాను. ఏంట్రా మీ డిస్కషన్? బాత్రూమ్ కి వెళ్దాం అనుకుంటున్నానండి. అక్కడ వెళ్తే మళ్ళీ రాడు సార్. బాత్రూమ్ నువ్వెవడానికి వెళ్ళరా. అడి ఏంట్రా ఇంకా రాలేదు? పెళ్లి కూతురు లేనప్పుడే ఈ పెళ్లి జరగదని అనుకున్నా. పెళ్లి కూతురు లేకపోవడం ఏంట్రా? అరే ఇంకా అర్థం కాలేదా? ఆడి జంప్ అయిన మహా, ఇల్లి గంట అయిన మహా, పెళ్లి పెంట అయిన మహా, పెంట అయిన మహా. నువ్వు ఆడు కలిసి డ్రామాలు ఆడి హామీ ఇచ్చినట్టు ఇచ్చి ఆడి సైడ్ చేసేస్తున్నావు. రెండు సైడ్ చేశారు సార్. ఎంత ఇచ్చాడు రా నీకు? 5 లక్షలు అండి. అంటే 5 లక్షలు కమిషన్ తీసుకుని ఆయన పంపించేస్తాను. ఇవ్వలేదు సార్. నీ ఎలా అనిపించింది? రాఘవ గారు 1000 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయాలంటే పెళ్లి కొడుకే అబద్ధాలు చెప్పాడు. చాలా యునిక్ గా అనిపించింది థాట్. బాగుంది రాఘవ గారు, ప్రతిది పేలిందండి. సూపర్, చాలా బాగా అనిపించింది. వెరీ నైస్ రాఘవ గారు.
కృష్ణ భగవాన్ సార్. రాకెట్ రావు గారు సూపర్, చాలా బాగా చేశారు. ఆ లింకులు గానీ అది ఆలోచించడం, ఆ ప్లాట్ మీరు చాలా బాగా ఆలోచించారు. స్కిట్ శాంత్ కుమార్ గారు సాంబార్లో బల్లి పడింది అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, వస్తూ వస్తూ రెండు మొదలు తినొచ్చాను ఆయన అన్న. ఓకే గుడ్. వెండి తెరపై ఇంద్రా సినిమా చేసిన హంగామా అంతా ఇంతా కాదు, అదే మూవీ స్పూఫ్ తో కామెడీ హంగామా చేయడానికి వచ్చేస్తున్నారు మన సూపర్ సద్దాం యాదమ్ రాజు టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. దై దై దమ్మా కులికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. మన అల్లుణ్ణి కొట్టేసి కొడుతున్నారన్న. శౌకత్ అలీ ఖాన్ ఎవర్రా నువ్వు? వంకరకల్ల వంకరకల్ల శంకర్ అన్న. నాది కోడ్ల ఫారం లా పనిచేసుకుంటా, నాది కోడి పెట్టల్ని దోచుకొని నాకే డబుల్ రేట్ కి అమ్ముతున్నాడు రా వాడు. అల్లుడు వాంది తప్పుందంటే నా తప్పు ఇట్లుంటది, వాణ్ వదిలేసి నన్ను కొట్టుది. అరే ఎవడైతే రా విని కట్టేయంట్రా. శౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకోబోతున్నా, గుర్తు పెట్టుకో. మళ్ళొస్తావా మళ్ళొస్తావా? ఎవరు నువ్వు? వంకరకాల శంకర్ అన్న. మరి పంగకాలు ఉన్నాయి అవి ఇట్లా కొడితేనే వంకరైనాయి. లేవారా? ఎందుకత్త? నేను పెళ్లి చేసుకున్నంత వరకు నువ్వు పెళ్లి చేసుకోకూడదు. ముసల్దారు 80 సంవత్సరాలు వచ్చినాయి, నీకు గారు నాకు గారు నీతో పెట్టుకుంటే నేను దండ పెడతా, రెండు రెండు ముళ్ళు వేసుకుని వస్తావు. చెప్పింది వినరా రారా? పెళ్లి కాదు ఎప్పుడు చేసుకోలేదు. నిన్ను నేసుకోకపోయినా పర్లేదు, నువ్వు రా నువ్వు రా. శంకరన్న కోనయ్య అడ్మిన్ సాబ్. శౌకత్ అలీ ఖాన్. ఇంకా అర్థం కాలేదారా? మేము రాగానే ఈ వంకరకల్ల శంకరన్న. సారీ సారీ. యాదమ్మ సీనా రెడ్డి. తూడు పిన్నమ్మ పాడు పిల్లోడు అని ఎందుకున్నాడు? మేము పోయిన తర్వాత పొట్ట మగలలాగి వాణ్ణి కనుక్కో. ఫ్లాష్ బ్యాక్. యాదమ్మ సేనారెడ్డి మా వెనకాల సీమకు వస్తావు, బతకడానికి కాదు మా బట్టలు ఉతకడానికి. మా బట్టలు ఉతకడానికి నీకేమైందన్నా? అలా అంటాడేంటన్నా వాడు? అన్నా నేను చెప్తానన్నా. నీకు మాటలు రావు కదరా సినిమాలో. నేను చెప్తానన్నా. నేను చెప్తానన్నా. వద్దురా. ఎందుకన్నా? కాదు వస్తున్నా. ఎవరి పేరు చెబితే 10 మార్కుల బోర్డులు కూడా పక్కకు జరుగుతాయో, ఎవరి పేర్లు చెబితే జడ్జులు నవ్వుతున్న మొహాలు కూడా వాడిపోయి నవ్వకుండా ఉంటారో, వాడే మన యాదమ్మ సేనా రెడ్డి. కొన్ని సంవత్సరాల క్రితం తీసుకో. ఏంద్రా మన బడికి తీసుకోకుండా ఇటు తీసుకొచ్చిండావు? పొద్దున మన బాబు బడి దగ్గర రోడ్డు దాటుతుంటే కింద అడ్డం పడిపోయినాడన్న. వచ్చే బండి గల ప్రాబ్లం, వానికి ఏం ప్రాబ్లం అవుతుంది? మన బాబు ప్రాణాలు మన యాదమ్మ సేనారెడ్డి కాపాడిండన్న. నువ్వు ఎట్టా? ఎవరి పేరు చెప్తే మనకు పెగ్గు కూడా దిగదు. వచ్చి నా కొడుకుని కాపాడినాడా? రే పొద్దున ఈ స్కూల్లో ఒరే నిన్ను కాపాడింది ఆ యాదమ్మ సేనారెడ్డి అంటే ఇన్నే ఈ చెవులు ఏం కావాలా? శత్రువు కాపాడిన పానం నాకు వద్దురా. ఏమన్నా కొడుకుకి కొవ్వు ఎక్కువై కత్తి దిగినా కూడా తిలవడంలే తిలవడంలే. ఆను చాక్లెట్ టాబ్లెట్. రే ఆ యాదమ్మ సేనారెడ్డి దగ్గర తీసుకుపోయి ఈరశంకర్ రెడ్డి పనాన్ని ఎసరు పెట్టి ఈరశనారని చెప్పరా. యాదన్నా పొద్దున నువ్వు కాపాడిన ప్రాణాలకు చంపేసిండనా? లేపుర్రా లేపు లేపు. సూపర్ సద్దాం రెడ్డి బయటికి రారా. అబ్బోసి వచ్చాడప్ప పెద్ద మగోడు. ఏ చెడ్డి పెట్టిరా నీకు సూపర్ సద్దాం రెడ్డి అని? సూపర్ సినిమా చూసి పెట్టిరు. నువ్వు మారా ఇంత అనిపించదు నీకు. తోర్రా గుంత. అమ్మా రోజు పొద్దుగా దీన్ని పూజించుకోరి, ఇంట్లో మీ కొడుకుని చూసుకోరు అమ్మా. సూపర్ సద్దాం రెడ్డి.
మొక్కేకరా ఇంకా ముట్టుకోలే ముట్టుకోరా ఏ బాగుంది చెట్టు ఎందుకు ముట్టుకుంటా మొక్కేకరాన్ని పీకేసే పీక కోసా దీనికోసమా అమ్మసిన అయ్యా కలకటేరు ఎట్లున్నావు బాగున్నాను కూర్చోండి రే కుర్చీలే వీరా కుర్చీ తీసుకురాపండి ఏందయ్యా కలకటేరు మధ్యాహ్నం 2 వచ్చినాం యాడయ్యా మీ యాదమ్మ సేన రెడ్డి కుర్చీ లేక ఇబ్బంది పడుతుంది కరెక్ట్ టైంకి వచ్చిందా కానీ హలో హలో మావి 200 ఎకరాలు పొలం ఉండాలి అందులో 100 ఎకరాలు ఈనివి ఈడు నీ పేరు మీద రాయాలంటే నువ్వు జబర్దస్త్ ను వదిలేసి పంజాబ్ లారీకి గుజరాత్ కు పోవాల అట్లెట్లయితది జబర్దస్త్ టీమ్ లీడర్ ఇద్దరికి ఇచ్చారు కదా రాసిస్తాం పో టీమ్ లీడర్ ఇచ్చేసి అన్నా ఆడదానికి హాస్టల్ వాట లేదా వాట కదా కొడతా నీకెందుకే వాట రేపే ఈ సీమను వదిలి ఈ పందిని పెళ్లి చేసుకుని పోవాలా కానీ నాకు షరత్ ఉంది షరత్ కాదు ఇప్పుడే అనుకున్నాను ఇంతవరకు రాలేదు ఇప్పుడే అనుకున్నాను సరే పెళ్లి ముహూర్తాలు పెట్టించండి మేము సిద్ధం పెద్ద పేరు అనుకున్నా ఎవరు లేను బాంబులు తెచ్చుకుంటాం పెద్ద మీద ఖర్చులు కూడా మాకు కూడా ఉన్నాయి నడు సాధామన్ రాజు యు ఆల్ ట్రైడ్ అండ్ యువర్ లెవెల్ బెస్ట్ టు మేక్ అ ఫన్ అవుట్ ఆఫ్ ఇట్ ఆల్ ది బెస్ట్ బాయ్స్ కృష్ణ భగవాన్ సార్ అందరూ చాలా బాగా చేశారు ఆల్ ది బెస్ట్ అప్పుడప్పుడు తల్లి పొగడతలే కాదు తిట్లు కూడా మంచి చేస్తాయంటున్నాడు మన నూకరాజు మరి ఆ తల్లి కొడుకుల మధ్య ఉన్న అనుబంధం ఏంటో చూసేద్దామా లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ హిస్ టీమ్ వేదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా వేదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా నాన్న ఎప్పుడు చూసిన అమ్మ మీద పాటలు అమ్మ మీద పాటలు తప్ప ఇంకేం లేవా అమ్మ మీద ఆర్ఆర్ కూడా ఉందమ్మా ఏంటది అమ్మ బాబోయ్ అమ్మ బాబోయ్ నీకు అమ్మ అంటే ఇష్టమేనా పిచ్చి సరే నీకు అమ్మ అంటే ఇష్టం ఉంటే ఈ ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి నా ముందు పెట్టు అమ్మ 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 నేను కేజీఎఫ్ లో రాకిని కాదమ్మా కాకినమ్మా నాకు వచ్చిందో కొంచెం సర్లే కానీ నాన్న రేపటి రోజు నీకు పెళ్ళి అయ్యి నీ భార్య వస్తుంది అవును నీ పెళ్ళం వస్తే ఈ అమ్మను వదిలేస్తావా ఏ వదలనమ్మా అంటే ముందే వదిలేస్తా అప్పుడు వరకు ఏం వెయిట్ చేస్తానమ్మా నేను ఇప్పుడు భార్య భార్య అంటున్నావు కదా నీకు అసలు భార్యకి అమ్మకి తేడా ఏంటో తెలుసా మనకు తలపోటు వస్తే ఒళ్ళో పడుకో పెట్టుకుని జెండు బావు రాసే వాళ్ళు అమ్మ ఆ తలపోటు తెప్పించేది పెళ్ళం ఇవన్నీ చెప్తూ ఉంటావులే నేను నీకు సంబంధం చూసానా సంబంధం ఎవరమ్మా తిరి హనుమంతు వద్దమ్మా నేను చేసుకోను ఏంటి వద్దంటావు ఇట్లరా జబర్దస్త్ చేస్తుంది యూట్యూబ్ లో చేస్తుంది సినిమాలు చేస్తుంది 4 చేతులు సంపాదిస్తుందిరా ఎందుకు నవ్వుతున్నావు 4 షెడ్యూల్ ఉంటుందో లేదో కన్ఫర్మ్ లేదు కానీ 4 చేతులతో సంపాదిస్తుంది అంటే నేను నమ్ముతాను అనుకున్నావా అమ్మా మొన్నటికి మొన్న ఇంకొక సంబంధం వచ్చింది తెలుసా అవునా సంబంధం ఎందుకు క్యాన్సిల్ అయింది కట్నం దగ్గర ఆగిపోయింది నాన్న కట్నం తీసుకోని చెప్పాను కదే కట్నం మనకు కాదు నాన్న నీ ఫోటో చూపించగానే వాళ్ళే ఎదురు కట్నం అడిగారు నిన్ను సరే నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు నీ కోళ్ళకి మొగుడు అవుతా ఏం మాట్లాడుతున్నావురా అది కదమ్మా కోడలికి మొగుడువా అది డోర్ మూసాయి పొర వెధవ నా కళ్ళకి కనిపించుకో నేను వెళ్ళిపోతున్నా వెధవ అన్నారు వెధవ పోరా ఎదవని తిడుతుందా అది కూడా నేను ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నా ఇంటర్వ్యూ ఏమవ్వాలి ఏంటి అమ్మో ఇంటర్వ్యూకి వెళ్ళాలి సార్ సరే కానీ డేటాబేస్ అంటే ఏంటి డేటాబేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కామన్ యూత్ లైఫ్ సార్ ఎర్లీ మార్నింగ్ వీడియోస్ ఈజ్ స్టార్టింగ్ బఫరింగ్ మధ్యలో ఏంటయ్యా నీ గోళ ఒకవేళ జాబ్ రాబోతే ఏం చేస్తావు 1000 రూపాయలు ఉంటే పచారీ కొట్టి పెట్టుకుంటాను 5000 ఉంటే బొమ్మ పెట్టుకుంటాను సార్ అది నాకు ఈ రోజు ఎక్కడ జాబ్ రావడానికి ఎర్లీ మార్నింగ్ స్నానం చేసినప్పుడు దేవుడు మీకు దేవుడు కాదు పిల్లి ఎదురు వచ్చిన పిల్లి కాదు ఏమైంటది అమ్మా అమ్మా అమ్మ నన్ను పోరా ఎదవి అంది
యదవా అన్నందుకు నాకు జాబ్ వచ్చింది. అంటే అమ్మ అన్నది నిజమేనా కాదా ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. అర్జెంట్ గా జాబ్ వచ్చింది, రూమ్ ఎత్తుకోవాలి. రూమ్ ఓనర్లు సార్? రూమ్ ఓనర్ మీరేనా సార్? అవును బాబు. సార్ నాకు రూమ్ కావాలి సార్. రెంట్ 15,000, రెండేళ్ళు అడ్వాన్స్ 30,000. చూడండి సార్ కొంచెం. లేదు అడ్వాన్స్ అడ్వాన్స్ కావాలి. అమ్మయ్యా అమ్మది ఇక్కడే ప్రయోగిద్దాం అస్త్రం. ఒకవేళ నిజమో కాదు ఇప్పుడే తెలిసిపోద్ది కదా. అమ్మా చెప్పునానా? అమ్మా నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన జాబ్ పోయిందమ్మా. దున్న పోతులో అడ్డంగా పెరిగా కనీసం మంచి జాబ్ కానీ సందేహ చేసుకోకుండా ఉంటావా? నన్ను పెట్టేసిన ఫోన్ డబ్బులు ఎలా సార్? మీరు మన జాబ్ కి వచ్చారుగా, ఇదిగో 2 నెలల అడ్వాన్స్ 30,000 తీసుకోండి. జాబ్ కి వచ్చేయండి. అమ్మ తిడితే మంచి జరుగుతుంది నాకు అర్థమైపోయింది. అమ్మో నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఊరే ఊరే ఏమైంది సార్? మీకు ఏం చెప్పమంటారు సార్? పిల్లలు 10 సంవత్సరాలు, పిల్లలే లేరు సార్ ఇంతవరకు. మీరు బాధపడకండి, మీకు పిల్లలు కావాలంతేనా? మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి చెప్తారు. అమ్మా ఏంటి నాన్న సుబ్బారావు తిట్టమ్మా, నీకు దండం పెడతాను. ఎందుకు నాన్న? పడేమన్నాడు తెలుసా? నీ కొడుకుని కాదంట, నువ్వు నన్ను పెంచుకున్నావు అంట. ఒరే వాడుకో, 9 నెలలు నా కడుపులో మోసి కానీ పెంచి పుట్టిన నా బిడ్డని బిడ్డ కాదంటవా? చూసారా మీ కొడుకు వచ్చారు హ్యాపీయా? ఇంకో పిల్ల కావాలా? మరి పండి. అమ్మా ఏంటి నాన్న, నీకు జాబ్ వస్తుంది అన్నావు కదా. జాబ్ తర్వాత వస్తుందో? ఏంట్రా మన పరిస్థితి ఏం అర్థం కావట్లేదు. మనం ఊరేసుకొని చచ్చిపోదాం. నిజం చచ్చిపోతారా? ఈ సినిమా రిలీజ్ అవ్వాలి, చాలా కష్టం అవుతుందిరా. మీ సినిమా రిలీజ్ అవ్వాలంటే నా దగ్గర ఒక ఆయుధం ఉంది, కూర్చొని చెప్తాను. వాళ్ళు వెదవలమ్మ, నేను సినిమాలు మానమంటే మానట్లేదు వాళ్ళు. ఇప్పుడే నువ్వు బుద్ధి గడ్డి చెప్పు వాళ్ళకి. ఏరా దున్న పోతులారా, ఒక్కొక్కడు అడ్డగాడిదల్లా పెరిగారు. వెదవల్లారా సార్? ప్రశాంత్ గారు, సీడెడ్ నైజా మొత్తం ఆట ఆల్ ఫ్యాన్సీ అమౌంట్ 5 crore సార్. ఇప్పుడు మనకి మన సినిమా వచ్చేసి బన్ని వాసుకిద్దామా, మన దిల్లుకిద్దామా? సినిమా మీకే ఇస్తారు, మీరేం టెన్షన్ పడకండి సార్. మీ డీలింగ్స్ ఏమైనా ఉంటే పక్కన మాట్లాడుకోండి వెళ్ళి. భయం విషయం మీ పని. అమ్మో ఇలా కాదు, అందరికీ నేను ఈగా చేశాను, నాకు అమౌంట్ రావాలంటే ఒక పని చెయ్యాలి నేను. అమ్మా ఏంట్రా, నేను కొత్తగా బిజినెస్ పెట్టానమ్మా. ఏ బిజినెస్? నానా ఇక్కడ తిట్లు తిట్టబడును. ఎవరు తిడతారు నానా? నువ్వే తిట్టాలమ్మా. తిట్టికి 1,000 రూపాయలు లెక్కన, పెద్ద తిట్లు అయితే 2,000 తీసుకుందాం, చిన్న తిట్లు అయితే 3,000 తీసుకుందాం. నా తిట్టుకు అంత వాల్యూ ఎందుకుందిరా? బేసిక్ గా ఇదేంది ప్రపంచం కదా, ఈ ప్రపంచం మొత్తం నీ తిట్ల మీదే తిరుగుతుందిరా అమ్మా. సార్ సార్, నాకు జాబ్ లేదని నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది సార్. ఏదో ఒకటి చేయండి, నాకు జాబ్ వచ్చేలా చేయండి సార్. చిన్న తిట్టు అయితే 100 రూపాయలు, పెద్ద తిట్టు అయితే 1,000 రూపాయలు, ఏది కావాలి? 10,000 ఇస్తాను సార్, నాకు జాబ్ కావాలి సార్. ఒరే గాడిద దున్నపోత, ఎద్దు పంది కుక్క ఒర వెధవ. జాబ్ వచ్చిందా? వచ్చింది సార్, నెలకి 50,000 సార్ జీతం. ఊరే ఊరే ఎల్లరా, ఊరే ఊరే. ఇలాగ బిజినెస్ మొత్తం మనం అమీర్పేటలో బ్రాంచ్ పంజగుట్లో బ్రాంచ్ ఎక్కడ పడితే అక్కడ తల బ్రాంచ్ పెట్టేద్దామమ్మా. నీ తిట్లకు ఒక దండం, నిన్ను 9 మాసాలు కనీ పెంచింది తిట్టడానికారా? నువ్వు ఎక్కడన్నా ఏగు, ఎక్కడన్నా సావు, నా దగ్గరికి మాత్రం రావద్దు. కాదమ్మమ్మ, ఈ రోజు నుంచి నీకు తల్లి లేదు రా. తల్లి లేదు. చూసావా, తల్లి లేదని వెళ్ళిపోయింది. అమ్మ లేకుండా నేను ఉంటానా? హ్యాపీగా ఉంటాను అమ్మ లేకుండా. ఏం ఫోన్ వస్తుంది? హలో, మీ ఇల్లు ప్రాబ్లంలో ఉందా? ఒక్క నిమిషం. హలో, మీ జాబ్ కూడా ప్రాబ్లంలో ఉందా? సార్ సార్ అది కదా సార్, నా దగ్గరికి రావచ్చు, నేను ఊర్లో లేను. ఎవరికైతే మంచి జరిగింది వాళ్ళందరూ ప్రాబ్లమ్స్ లో ఉన్నారంట. అంటే అమ్మ లేకపోతే నేను ప్రాబ్లమ్స్ లో ఉంటానా? నాకు నా అమ్మ కావాలి. అమ్మా అమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. ఇంద్రజా అమ్మ ఎలా అనిపించింది? ఆడియన్స్ కి ముందుగా మనం చెప్పాలి ఒక విషయం, ఎందుకంటే లాస్ట్ వీక్ అది వచ్చి ఉండదు, ఎడిటింగ్ లో పోయి ఉంటది. నేను ఒక 2 మాటలు రాజుని తిట్టాను. ఆ తిట్టినందుకు ఈ రోజు స్కిట్ రూపంలో నాకు సమాధానం చెప్పేశాడు రాజు. రే నువ్వు నా బంగారు రా. నిజంగానే కొంతమందిని చూసినప్పుడు మనకు మనకే తెలియని ఒక అభిమానం వచ్చేస్తుంది. అలా రాజు నిజంగానే కొడుకు సమానుడు.
సో ఒక చిన్న చనువుతో ఒక రెండు మాటలు అనేసాను, అది చాలా బాధ పెట్టేసింది నిజంగా. ఇప్పుడు అందరి ముందు ఊరుకోండి, చాలా బ్యూటిఫుల్ గా నా మనసు ఏమాత్రం నొప్పించకుండా అందంగా చక్కగా ఒక స్కిట్, అందులో కూడా నా తిట్లని వరంగా మార్చి పాజిటివ్ గా, అది మనూకరాజ్ అంటే. స్కిట్ అయితే మాత్రం నిజంగా అద్రిపోయింది. పెద్దల తిట్లు ఎప్పుడూ కూడా మీకు వరమే అవుతుంది కానీ శాపం అవ్వదు. స్కిట్ పరంగా అయితే మాత్రం తన్మయ్యి నిజంగానే ఇన్వాల్వ్మెంట్ తో చాలా బాగా చేశారు. అండ్ చెప్పకలేదు, మిగతా ఆర్టిస్టులు అందరు కూడా బాగా కోఆపరేట్ చేశారు. వెరీ నైస్, ఆల్వేస్ బీ హ్యాపీ రాజ్. థ్యాంక్ యూ సార్. కృష్ణ భగవాన్ సార్, మీకు ఎలా అనిపించింది? ఈ తల్లి కొడుకుల మధ్య నేను ఎందుకమ్మా, తిట్లు నెగిటివ్ దాన్ని పాజిటివ్ గా చెప్పడం అనేది అప్పటికప్పుడు నువ్వు ఆలోచించడం అనేది నిజంగా నీ టాలెంట్. తన్మయ్య కూడా అమ్మలాగే చేశారు, బాగుంది. అందరూ చాలా బాగా చేశారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సాధారణంగా కిడ్నాపర్స్ అంటే జనాలు భయపడతారు, కానీ వీళ్ళ దెబ్బకి కిడ్నాపర్స్ భయపడుతున్నారు. ఇంతకీ ఆ కిడ్నాపర్స్ ఎవరు, కిడ్నాప్ చేసింది ఎవరిని తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ కేవ్ కార్తిక్ అండ్ ఫటాస్ ప్రవీణ్ టీమ్. బ్యూటీ పార్లర్ అని చెప్పానే, బ్యూటీ పార్లర్ అంటే 10 రోజులు ఇంటికి వెళ్ళిపోయినా పర్లేదు కదే. నన్ను ఇంట్లోకి రావద్దు అంటారు, కానీ ఎక్కడికి పోయినా ఏమంటారే, పొమ్మంటారే నన్ను. సరే గానీ లొకేషన్ చాలా బాగుంది అక్క, అది ఇంకా బాగుంది అక్క, ఐస్ దగ్గరికి మేమెవరమో తెలుసా, తీవ్రవాదులం. ఏ విషయం గురించి అయినా మేము తీవ్రంగా వదిస్తాం కాబట్టి తీవ్రవాదులం. నిన్న 30 మందిని లేపుతానని పోయావు కదా, ఏమైంది? లేపేశాను. తర్వాత లేచి బ్రష్ చేసుకుని స్నానం చేశారు. ఇదంతా కాదు కానీ, ఒక్క నిమిషం, ఒక ఫోన్ వస్తుంది. హలో, ఏంటి? సీఎం కూతురు కులుమనాలిలో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి వచ్చిందా? ఆమెని కిడ్నాప్ చేస్తే మాకు దండిగా డబ్బులు వస్తాయా? ఓకే. అబ్బా ఎంత బాగుంది, ఈ ముగ్గురు అమ్మాయిల్లో సీఎం కూతురు ఉంటది ఖచ్చితంగా. మేము టెర్రరిస్ట్లం, మిమ్మల్ని కిడ్నాప్ చేసాం, మీరు కిడ్నాప్ అయ్యారు. చూసావా, చిన్నప్పటి నుంచి మనం ఏం అవ్వబు అని అన్నాం, చూసావా, మనం కిడ్నాప్ అయ్యాం, కిడ్నాప్ అయ్యాం. శబాస్. వీళ్ళలో సీఎం కూతురు ఎవరై ఉంటారు? ఇక్కడ ఉంది కదా ఆమె, ఎందుకు ఖచ్చితంగా చెప్పావు ఆమె అని? ఒక్క నిమిషం. యారా, సీఎం కూతురు చెయ్య పట్టుకుంటా వారే నువ్వు, నీకు ఎంత దయ్యం మరా నీకు? చెప్పాను కదన్నా. ఏయ్, మీరు మాకు దొరికిపోయారు, కట్టేసేయండి వీళ్ళని. కడితే కట్టుకోండి, కానీ కిడ్నాప్ రేట్ ఎంత బాగున్నాడు, మీరు ఎవరు చూరకండా. ఇప్పుడు వీళ్ళ పేరు చెప్పి మేము కోట్లు కోట్లు దండుకుంటాం. హలో, మీది సీఎంది మా దగ్గర ఉంది, నువ్వేం చేసుకుంటావు దాన్ని? మీది సీఎం కూతురుని మేము కిడ్నాప్ చేసినాం, మా దగ్గర ఉంది, తొందరగా వచ్చి విడిపించుకుంటే మంచిది. ఓకే. ఏ, మీరు అక్కడ కూర్చోండి. అటద్దు, అది డేంజరస్ ప్లేస్. ఎవరు నువ్వు? బొచ్చు పెరిగిన బొచ్చు చేపలా ఉన్నావు. సేయ్, బొచ్చు పెరిగిన బొచ్చు చేపను కాదే, పోలీస్ ఆఫీసర్ని. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే ఆ కనపడని 4వ సింహమేరా పోలీస్. చట్టానికి, న్యాయానికి 3 సింహాలైతే ఆ కనపడని 4వ సింహం వేరే ఈ పోలీస్. మీరు సైలెంట్ గా ఉండండి, నేను కాపాడతా. ఆ టెర్రరిస్ట్లు ఎక్కడ ఉన్నారు? ఏంటి అల్లరి చేస్తున్నారు, సౌండ్ వస్తుంది, ఎవరో పెద్దనే. ఎక్కడ కొడతాను మటన్? ఇప్పుడు 2 కేజీల చికెన్, బోన్లెస్ కొట్టు. ఏం మాట్లాడుతున్నావు అసిస్టెంట్? మేరే అసిస్టెంట్. ఓ, నువ్వు ఇక్కడ ఉన్నావా? అలా పిల్లగాడు 2 రోజులు టాయిలెట్ పోతాడు, ఒక తాయిత కట్టేయనంటే ఈడ నీయమడి తిరుగుతాండి. అయినా
అగ్ని చూడు కళ్ళలో కనపడుతుందా? నిద్ర లేనట్టుంది, కారణం ఏంటి? ఆంటీ. ఏ గన్నందుకో చంపేస్తా. ఏమైంది? ఇది పని చేయట్లేదు. ఎందుకు ఇంతవరకు వాడలేదా? నీకెలా తెలుసు? తుప్పు పట్టిపోయింది, తుప్పు పట్టిపోయింది రా. ఏ విన్ను కూడా కిడ్నాప్ చేయండి. అయ్యో అయ్యో, ఏంద్ర ముచ్చుమహోడం వచ్చి ఇరుక్కు పోతావు నువ్వు కూడా. అగ్ని గిగ్ని అంటే కదరా, మన ప్లాన్ లో ఒక భాగమే పెద్దమ్మ. పెద్దమ్మ ఏం పెద్దమ్మ ఏంటి రాని. హలో, మీరు పంపించిన పోలీసుని కూడా కిడ్నాప్ చేసింది మాది. మీరు వచ్చి ఫుల్ గా డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళండి. ఈ రాత్రి అందరు ఇక్కడే పడుకోండి, పొద్దున వాళ్ళు వచ్చినాక మాట్లాడదాం. పడుకోండి. నీ తాళ్ళు ఇప్పేశా, నువ్వేం చేయనంటే వెళ్ళి వాళ్ళు లేచిల్లా లేదా జాగ్రత్తగా చూడు, గమనించు. ఓకేనా? పడుకున్నావా నువ్వు అప్పుడే? ఏ ఇప్పుడే పడుకున్నా. ఏం జరుగుతుంది? ఇంటి పడుకున్నది చూసి కట్లు ఇప్పుతున్నావా? నో నో నో. నాకు తలకు తలిగిందా కాలు తలిగిందా అర్థం కావట్లేదు దెబ్బ. గట్టిగా తగిలింది కానీ. ఏ ఇప్పుడు చూడు, నిన్ను కాల్చి పాడేస్తా. నువ్వు ల్యాండ్ మైన్ మీద కాలేసినావు, నా ప్లాన్ సక్సెస్ అయింది. వీడు చచ్చిపోతాడు, మనం వెళ్ళిపోవచ్చు. రండి. అయ్యో వద్దు, చావద్దు, అసలు చావద్దు. బ్రతకాల వాడు బతికితే నువ్వేం చేస్తావు తల్లి? నేను ఇందాక చూసినప్పుడే లవ్ లో పడ్డా. నువ్వు పోతే వీళ్ళిద్దరు నన్ను తీసుకుపోతా. పాండి, మనం వెళ్ళిపోదాం. ల్యాండ్ కాల్ ల్యాండ్ ఈయన. అరే వీడు కూడా ల్యాండ్ మీద మీద కాలేసినట, వీడు కూడా చచ్చిపోతాడు. మనం దగ్గర నేను సిన్సియర్టీ చూసాను. సరే, మిమ్మల్ని ఎట్లాగో తీసుకెళ్ళలేను కాబట్టి నేనన్నా నీ ఆ ప్రాణం నాది. మరి అక్కడ ఉన్నది మీలో సిన్సియారిటీని చూసా. ఇంతమంది ఆడపిల్లల్ని కాపాడాలనుకున్నారు, మీకంటే గొప్ప మగాడు ఇంకెవరు ఉంటారు? అవును దా. ఓకే, మేము ఇప్పుడు వదిలేస్తున్నాం. కార్తిక్ గారు అండ్ ప్రవీణ్ చాలా హ్యాపీగా సరదాగా రచ్చ రచ్చగా గోల గోలగా సాగిపోయింది. వెరీ నైస్, వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్, కార్తీక్ బ్యాక్ డ్రాప్ బాగుంది, కొత్తగా ఉంది స్టేజ్ మీద మీ సెట్ అంతా. అందరూ చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. స్కిట్ లో డైలాగులు అక్కడక్కడ కన్ఫ్యూజ్ అయితే స్కిట్ ఫట్ అంటారు, అదే స్కిట్ అంతా కన్ఫ్యూజ్ అయితే వెంకీ స్కిట్ అంటారు. మరి ఆ కన్ఫ్యూజన్ తో కూడిన కామెడీ ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ అలాంగ్ విత్ ఆల్ భద్రమిష్టి. మా ఆవిడ అండి, మా ఆవిడకు డాన్స్ అంటే పిచ్చి. ఏ చిన్న శబ్దం వినబడ్డా చాలు తనను తాను మర్చిపోయి డాన్స్ చేస్తూ ఉంటుంది అలా. సరేగానండి, ఇప్పుడు పెళ్లి కొడుకును గుర్రం మీద ఎందుకు ఎక్కిస్తారు? అది మాకు ఒక చివరి ఛాన్స్ గా ఇచ్చి చూస్తారు. మేము పారిపోవాలని తెలియక పూల సందులోంచి ఇలా చూస్తూ ఏదో సాధించామని అందరికి నవ్వుతూ పలకరిస్తాం. మగాళ్ళు ఆడాళ్ళు ఇద్దరిట్లో ఎవరు సింపుల్ సిటీ అండి? మా మగాళ్ళదే సింపుల్ సిటీ. ఎలా? ఇప్పుడు మీరు ఒక 500 పెట్టి చీర కొనుక్కున్నా చుట్టుపక్కల 10 రోజులకు ఎలా ఉంది చీర, ఎలా ఉంది అని చూపిస్తారు. అదే మేము 2000 పెట్టి తాగినా సరే ఎవరు చెప్పుకుని ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాం. భార్య భర్తల్లో ఎవరిది విశాల హృదయం? మా మగాళ్ళదే విశాలం. ఎలా? ఎప్పుడైనా పార్టీ చేసుకుందామని మా ఫ్రెండ్స్ మా ఇంటికి వస్తే ఎప్పుడు నువ్వు తిడుతూ ఉంటావు. అదే మీ ఫ్రెండ్స్ కిట్టి పార్టీ కన్నా శుక్రవారం నేను తిట్టాను, శుక్రవారం నేను తిట్టాను. ఏంటి ఫోన్? మీకు తెలుసు కదండి. సరే నాకు బయటకి వెళ్ళాలి, ఆఫీస్ లో పని ఉంది, నేను అలా వెళ్ళి వస్తాను. చెత్తోడు చెత్త కొట్టిన డప్పు కొట్టిన కూడా అదేనా? అంటే మీకు తెలుసు కదండి. డోర్ మూయ్. ఇంకొకసారి ఎవడైనా సరే డప్పు కొట్టినా ఏది కొట్టినా ఎవడన్నా ఎవరొచ్చి పిలిచినా సరే సైలెంట్ గా ఉండు. ఓకే కూర్చో, కూర్చో, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. పాలమ్మ పాలు. అమ్మో బయటికి వెళ్తే ఆడేదాన సాంగ్ వాడినానుకో, నేను డ్యాన్స్ చేస్తే మా ఆయన చంపేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళా? అమ్మా పాలు. ఎవరు లేరా ఏంటి ఇంట్లో? అమ్మా పాలు, పాలమ్మ పాలు. ఆపద్దు, కుట్టు 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 ఆపద్దు, కుట్టు 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 పాలమ్మ.
ఎవరా నువ్వు? పాలరా గారు. ఇందులో ఎవరు పాలు బర్రెలు ఇచ్చింది అయ్యగారు. అయ్యగారు పనికొచ్చానండి, కొంచెం లేట్ అయిపోయినది ఏంటి అనుకోకండి. సర్లే ఊర్చు, ఏమే కాఫీ తీసుకురా. ఏమ్మా ఆకాశ బాబు? ఏంటి బాబు అలాగైపోతున్నావు? ఏం లేదు, అది పడుకున్నప్పుడు నేనే ఊడ్చుకుంటా కానీ బట్టలు అనుకు. నడువు లోపలికి. దీనికి ఇందులో కూడా రీజన్ వినబడిందా అండి? సౌండ్ చేయకుండా పని చేయమన్నాను కదా, వెళ్ళి ఇక్కడ నుంచి నడువు లోపలికి. వాడెవడో ఎంట్రీ సాంగ్ వేసుకుంటే వాళ్ళకు కూడా అంటే మరి. ఎవరా మీరు? సార్ పక్కింట్లో వచ్చాము. అదే సార్ సామాన్లు చదువుకుంటాము. ఏదన్నా ఉంటే ఇంట్లో చేసుకోండి, బయటకి కదా. ఎవరు ఇద్దరు? ఇద్దరు వారెళ్ళు, ఫస్ట్ది సెకండ్. నీకిద్దరా? నాకు ఒక మేకు సుత్తే కావాలి. మేకు సుత్తే ఎందుకు? హ్యాంగర్ తగిలించుకోవాలండి. ఇప్పుడు వీడు సుత్తే కొట్టాడు అనుకో, అది తిప్పుకని దాని దగ్గర పోతుంది. మా ఇంట్లో సుత్తలు మేకులు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. అదేంటండి నీకు అంతగా మేకు సుత్తే కావాలంటే? ఇదిగో ఇది మేకు లెక్కుంది, అది సుత్త లెక్కుంది, దాన్ని తీసుకొని దీన్ని కొట్టు గోడ. ఏంటండి అలా మాట్లాడుతున్నావు? పక్కింటోడి పక్కింటోడిలా ఉండు, మా ఇంటిలో నీ దండం పెడతాను. నీ దానికి ఇలా 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 వద్దే, దా లోపలికి రా. ఆపద్దు ఆపద్దు, కొట్టు 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 కొట్టు. అన్ని కదే ఏం చేస్తున్నావే? ఏంటండి మేక్ కొట్టుకున్నావు? నీ ఇంట్లో వెళ్ళి కొట్టుకో, ఏదంటే బయట కాదు. చూడండి వీడు మన ఇంట్లోకి వచ్చా దౌర్జన్యం చేస్తాను. ఏంటండి మా భార్య మీదకి అలా? భార్య ఏం చేసింది తెలుసా? గోడ మేక్ కొట్టింది. కొడితే కొడితే ఏంటండి తప్పు? సౌండ్ రాకుండా కొట్టుకొని చెప్తున్నా. ఆ సౌండ్ రాకుండా నువ్వు కొట్టు, నువ్వు కొట్టు. ఏమండి మీ ముందు నన్ను మాట్లాడారు? పడేస్తాను కంట్రోల్ చేయలేకపోతున్నా. ఇంకొకసారి కంట్రోల్ చేయకపోతే చెవుల్లో సీసం పోస్తా, అర్థమైందా? అరే కొడుకా. అమ్మా మా నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కోపంతో మా అమ్మ ఇప్పటి వరకు నా మొహం చూడడానికి రాలేదండి. ఈ రోజు వచ్చింది. అమ్మా రామ్మా కోడలు ఉన్నది వసే అయినారా? మా అమ్మ వచ్చింది. దానికి పద్ధతి ఉండడం అంటే నేను ఇష్టం. నేను చచ్చిన తొట్టే నువ్వు కనుక కంట్రోల్ ఉండకపోతే. కంట్రోల్ ఉంటాను, ఉండాలి కదా. ఏం లేదమ్మా కోడలమ్మా. అమ్మ కోడలు నచ్చిందే లెక్కున్నది. ఆయనకి బట్టలేందమ్మా, మంచి కప్పుకోక సాంప్రదాయంగా అంతా కప్పుకొని ఉండాలి, అర్థమైతుంది? ఉంటది ఉంటది, ఇయ్యాలనే కదమ్మా. అమ్మా ఇన్నాడికైనా మా లవ్ మ్యారేజ్ ఓకే చేసావు. డాడీ మమ్మీ. ఏం నానా ఏమైంది? నేను స్కూల్లో ఒక రైమ్ నేర్చుకున్నాను మమ్మీ. ఏదొకసారి పాడనా? నువ్వు వచ్చినాడి. బటర్ఫ్లై 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 బటర్ఫ్లై, వేర్ ఆర్ యు గోయింగ్ వేర్ ఆర్ యు గోయింగ్. సంప్రదాయిని ఎవడా నువ్వు? ఎవడాడు? ఏదో నుండి ఇంట్లో పాడుకోండి, రోడ్డు మీద వచ్చేంటా ఇది అంటే అమ్మా. ఏంద్రా ఇది, ఎగురుతుంది ఏంద్రా ఇది? నాకు అవన్నీ నచ్చాయి, మంచుకుండా పొల్లా నిన్నే. ఉంటది ఉంటది, నువ్వు ఇంట్లోకి వెళ్ళమ్మా. ఏంట్రా నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావేంట్రా? అరే నీ పని ఇట్లా కాదురా, పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తావు. అమ్మా పోలీస్ పోలీస్. ఏంట్రా మీ గొడవ? సార్ వీడు చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు సార్ మమ్మల్ని. ఏం చేస్తున్నాడా? వాళ్ళ ఇంట్లో సౌండ్ అన్ని మా ఇంట్లో నిలబడేలా చేస్తున్నాడు సార్. దూరేసుకొని చూసుకోవచ్చు. అదిగా సార్ ఇల్లు అన్నాక మేక్ కొట్టమా? కొట్టవచ్చు. గ్రైండర్ రన్ చేయమా? చేసుకోవచ్చు. పిల్లలు అన్నాక పాటలు పాడరా? పద్ధతి అని ప్రసాద్ రోజు జరిగేది రవి. కానీ మాకు డిస్టర్బెన్స్ గా ఉంది సార్. ఇలాంటి పిచ్చి పిచ్చి కథలు వేసిన అనుకో, న్యూసెన్స్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్ చెప్పు. సారీ సార్. సరే వెళ్ళొస్తా. సార్ ఈ హారం బంద్ చేసుకొని పోండి సార్. అమ్మ కడుపు మాడ, ఇంట్లో మా అమ్మ ఉన్నదే. కంట్రోల్ చేయలేకపోతున్నాను. తిందమ్మా రండి రండి తినే, తినేద్దా రండి. పాపిగా అప్పుడే చచ్చిపోయారా పాపిగా? ఏంటయ్యా? అంటే పాపం శవం వెళ్తుంటే దానికి కొంచెం. నువ్వేంట మా పాపి గారు చచ్చిపోతావు, వాడు అసలు ఆత్మశాంతించదు. వాడిని రా దేశపోతున్న వాడు ఆత్మశాంతిస్తుంది. ఏంట్రా డప్పు? ఇప్పుడు పాపి గారు చచ్చిపోతే మీరు డప్పులు కొట్టారు కదా, మరి మీరు చచ్చిపోతే? ఎందుకు చచ్చిపోతావు? చంపుతారా నేను? చంపుతారా? ఏయ్ శవం మళ్ళీ దత్తపోతావు.
సొంటిదాన్ని తీసుకొచ్చినవరు అంటే అమ్మ దీనికి రిధం వినబడితే డాన్స్ వస్తాయి. డాన్స్ వస్తుంది అంటే నువ్వు పెళ్లి వేసుకున్నావు అంటే నేను ఏం అనుకోలే, కానీ దీన్ని వేసుకుంటా అవరను ఆయన వాణి కాదు కొట్టేది, నిన్ను కొట్టాలి. ఏ దప్పు కన్నా ఎగురుతావు, ఏ దప్పు కన్నా దీనికి ఎగురే, దీనికి ఎగురు, రమేష్ గారు వన్ మ్యాన్ షో బా, ఏం కమిట్మెంట్, ఏం ఎనర్జీ అసలు. హలో వెంకీ గారు, ఏంటి మా రమేష్ గారు ఎక్కడ? మీ రమేష్ వచ్చాడమ్మా, కానీ ఆడడానికి వచ్చాడు. మాకు రమేశ్వరి కనపడుతున్నారు. సూపర్బ్ అండి, వెరీ నైస్. వెంకీ రమేష్ గారు, ఇది జంజాల గారి టైప్ కామెడీ, ఆయన క్యారెక్టర్లు ఇలా ఉండి. రమేష్ మీరు చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఓకే గుడ్. ఓకే ఇట్స్ టైం ఫర్ స్కోర్స్. మరి టీమ్ లీడర్స్ రెడీగా ఉన్నారా లేదా తెలుసుకుందాం. టీమ్ లీడర్స్ ఆర్ యు రెడీ ఫర్ స్కోర్స్? వచ్చేయండి. Firstly, we'll go with Kevu Karthikan Patas, Praveen Team Indraja Ma'am. Venki Monkey Thagubodhu Ramesh Team Indraja Ma'am. Rocket Raghavain Team Indraja Ma'am. Super Saddaman Yadam Raju Team Indraja Ma'am. And finally, Non-Stop Nukuraju and Team Indraja Ma'am. ఓకే, ఈరోజు మన ఎపిసోడ్లో ఇద్దరికి మంచి స్కోర్స్ వచ్చాయి కాబట్టి ఈ ఎపిసోడ్లో బెస్ట్ ఎంటర్టైనర్ ఎవరు జడ్జెస్? రాకెట్ రాఘవ ఆంటీ, నాన్ స్టాప్ నూకరాజు ఆంటీ. రెండు టీంలు ఇదే జోష్ తో ఫస్ట్ ప్లీజ్. ఓకే ఇది వారం ఎపిసోడ్, నెక్స్ట్ వీక్ ఇంకొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యు లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ జబర్దస్త్.